హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనకి కొన్ని కామెంట్స్ యూట్యూబ్లో వస్తుంటాయి, లైక్ ఇది దీనికి కారకత్వం ఇది కాదేమో. అంటే పర్టికులర్గా ఐ హ్యావ్ సీన్ 2-3 కామెంట్స్. సప్తము అనేది స్పౌస్ అన్నారు బాగుంది, మరి అయితే కొన్ని కేఎన్ రావు గారు కానీ కొన్ని బుక్స్ కానీ 6th హౌస్ని అత్తగారి ఇల్లు అంటారు, ఇన్లాస్ హౌస్ అని. మరి మీరు 8th అని అంటున్నారు కదా, మీరు దాన్ని క్లారిఫై ఇవ్వగలరా? సో అలాంటి కొన్ని క్లారిఫికేషన్స్ కావాలని ఐ హ్యావ్ సీన్ ద కామెంట్స్. సో ఇప్పుడు ఆ క్లారిఫికేషన్స్ అనేవి చూద్దాం. యూజువల్గానే ఇప్పుడు చూడండి, లగ్నం అనేది అందరికీ 1st హౌస్ అవుతుంది. అయితే ఈ లగ్నాన్ని ఎలా చూడాలనేది కూడా కొంతమందికి డౌట్. రాశి వేరు, లగ్నం వేరు మళ్ళీ. బికాజ్ ఏంటంటే రాశి అనేది మన చంద్రుడు ఉన్న భావాన్ని రాశి అంటారు. అంటే ఒకవేళ మీది హస్తా నక్షత్రం అయిందనుకోండి, మీ రాశి కన్యారాశి అవుతుంది. లేదు మీది పూర్వాషాఢ నక్షత్రం అయిందనుకోండి, తప్పకుండా మీ రాశి ధనుడు రాశి అవుతుంది. అంటే ఇవి రాసులు. రాశి అనేది యూజువల్గా మొత్తం ఆ నక్షత్రం, అంటే దగ్గర దగ్గర 24 అవర్స్ అదే రాశి, పాదాలు మారిన నక్షత్ర పాదాలు అదే రాశి అవ్వడానికి. అంటే మోస్ట్ ఆఫ్ ద స్టార్స్, కొన్ని స్టార్స్కి హాఫ్ ఒక రాశిలోను, 2 పాదాలు ఒక రాశిలో, 2 పాదాలు వేరే రాశిలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్గా అయితే రాశి అనేది అది. ఇంకా లగ్నం అంటే, లగ్నం అనేది మనం పుట్టినప్పుడు అది ఏ సైన్లో మనం పుట్టామో, రాశి వేరు, అసెండెంట్ అంటారు దాన్ని. అంటే ఆ సైన్ ఏదైతే అప్పుడు జరుగుతుందో, ఎందుకంటే ప్రతి 2.5 గంటలకి ఆ సైన్ అనేది మారిపోతూ ఉంటుంది. రాశి మారదు కానీ కారకత్వం, లగ్నం అనేది మారిపోతూ ఉంటుంది. సో మనం పుట్టిన టైంను బట్టి అక్కడ ఏ సైన్లో అయితే ఆ టైం ఉందో దాన్ని మన లగ్నం అంటారు. సో దట్ ఈస్ వాట్ లగ్నం. ఇది క్లారిఫికేషన్. అయితే అష్టమ భావాన్ని అత్తగారిల్లు అని అంటారు. ఎందుకు చూడండి, మనం అంటే ఏంటి, 1st హౌస్ లగ్నం. మన కుటుంబం అంటే 2వ స్థానం, దాన్నే కుటుంబస్థానం, ధనస్థానం అంటారు. సో మనకు ఆపోజిట్ సప్తము, అవునా? సో సప్తము అనేది అప్పుడు ఏమవుతుంది, స్పౌస్ యొక్క అసెండెంట్ అవుతుంది. అంటే భార్య లేదా భర్త యొక్క, మన చేతను బట్టి భార్య లేదా భర్త యొక్క లగ్నం అవుతుంది. సో లగ్నానికి పక్కనున్న స్థానం ఏమవుతుంది, ఆమె కుటుంబ స్థానం, ఆమె లేదా ఆయన కుటుంబ స్థానం అవుతుంది. అంటే ఇప్పుడు మన చార్ట్లో ఉన్న 8th హౌస్ అనేది సప్తమ భావం నుంచి 2వ స్థానం కాబట్టి అష్టమం అనేది ఆ వ్యక్తి యొక్క, అంటే స్పౌస్ యొక్క ఫ్యామిలీ అవుతుంది. 6th అవడానికి అవకాశం లేదు, ఎప్పుడైనా ముందు కౌంట్ చేసుకోవాలి మనం. కాబట్టి అది, ఇది మన 2వ స్థానం మన కుటుంబ స్థానం అయితే దానికి ఆపోజిట్గా ఉండేది సప్తమ అష్టమం అవుతుంది. అష్టమం అనేది కుటుంబ స్థానం, ఆమె కుటుంబ స్థానం లేదా స్పౌస్. ఇక దశమం ఏంటి, దశమం అనేది స్పౌస్. అంటే ఇప్పుడు మనకి చతుర్థం చూడు, లగ్నం నుంచి చతుర్థం అనేది మనకి తల్లి స్థానం అవుతుంది. ఆమె లేదా అతని తల్లి ఎప్పుడు అవ్వాలి, దశమం అవ్వాలి. సప్తమం నుంచి చతుర్థం అంటే 10th. సో అక్కడ అది ఇన్లా, మదర్ ఇన్లా, అత్తగారు, అత్తగారిని 10th హౌస్ నుంచి చూడాలి. అయితే మొత్తం కుటుంబాన్ని అష్టమం నుంచి చూడాలి. అంటే భార్య లేదా భర్తకు సంబంధించిన అత్తగారి ఇల్లు, కుటుంబం, అత్తగారి కుటుంబం అని అర్థం. ఇన్లాస్ హౌస్ అంటే ఓన్లీ మదర్ ఇన్లాస్ అనే ఒకటే కాదు అక్కడ అర్థం, మొత్తం ఆమెకు సంబంధించిన కుటుంబం అంతా 2 అష్టమం నుంచి చూడాలి. తల్లిని మటుకు దశమం, అంటే మదర్ ఇన్లాని దశమ స్థానం నుంచి చూడాలి. సో మనం ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, మన నుంచి ఏ హౌస్ చూస్తున్నామో సప్తమం నుంచి ఆమెకు ఆ హౌస్ అనేది సేమ్ కైండ్. అంటే మన లగ్నం సప్తమం ఆమె లగ్నం అవుతుంది, అలానే 2nd మన కుటుంబం, అష్టమం అనేది ఆమె కుటుంబం అవుతుంది. సో 3rd మన కమ్యూనికేషన్, మన సిస్టర్స్ అయితే ఆమె సిస్టర్స్ లేదా ఆమె బ్రదర్స్ కమ్యూనికేషన్ అనేది 9th అవుతుంది. సో మన లగ్నం నుంచి మనం చూసుకున్నట్టే సప్తమం నుంచి స్పౌస్కి సంబంధించిన హౌసెస్ని కౌంట్ చేసుకోవాలి. సో ఇది ఒక పద్ధతి. సో నాకు ఇంకెప్పుడైనా ఏదైనా క్లారిఫికేషన్ చేయాలనిపించినా, అండ్ నేను రికగ్నైజ్ చేసినా కూడా ఓకే, దీని క్లారిఫికేషన్ ఇవ్వాలి అని డెఫినెట్లీ నేను మీకు ఒక వీడియో అనేది చేస్తాను. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. అట్లానే మీ క్వైరీస్ని ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్, దానికి పంపించవచ్చు. అలానే మా వెబ్సైట్ msastrology.com. ఇంకా మీ మిగిలిన విషయాలన్నీ విల్ సీ ఇన్ కమింగ్ డేస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ డూ మొత్తం అన్ని వీడియోస్ చూడండి, వెనక్కి వెళ్ళి కూడా చూడండి. ఒక 2 సార్లు చూస్తే ఈ సబ్జెక్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇఫ్ వాంట్ ఎనీ క్లారిఫికేషన్స్ దెన్ జస్ట్ మెసేజ్ మీ ఇన్ యూట్యూబ్. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. థ్యాంక్ యూ.